హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 3. బిగ్ బాస్ సీజన్ 3కి మరో 8 రోజుల్లో ఎండ్ కార్డ్ పన్నుంది. 17 మంది కంటెస్టెంట్స్తో మొదలైన బిగ్ బాస్ 100 రోజుల ప్రయాణం 90 రోజులు ముగిసే సమయానికి 6 మాత్రమే హౌస్లో మిగిలారు. శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతిలు ఉన్నారు. అయితే వీరిలో ఒక రాహుల్ మాత్రమే టికెట్ ఫినాల గెలుచుకొని ఈ వారం నామినేషన్స్లో నుండి తప్పించుకొని టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన 5 నామినేషన్స్లో ఉన్నారు. అంతేకాదు, ప్రస్తుతం వీరిలో ఈ వారం వెళ్ళిపోయేది ఎవరన్న దానిపై అందరికీ ఆసక్తి మొదలైంది. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం ఈ 14 వారం శివజ్యోతి యొక్క హౌస్ నుండి వెళ్ళిపోతుంది. ఆలీ కూడా వెళ్ళిపోతాడు అన్న వార్తలు వస్తున్నా ఈరోజు ఓటింగ్ని పరిశీలించిన దాన్ని బట్టి శివజ్యోతియే ఈ వారం హెల్మెట్ అవుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన ప్రతి టాస్క్ని ఎంతో కష్టపడి చేస్తూ తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ తన ఉనికిని చాటుకుంది. అంతేకాదు, శివజ్యోతి హౌస్లో ఉన్న ఈ 14 వారాలు ఎవరిని హర్ట్ చేయడం కానీ ఒక మాట అటు ఇటు మాట్లాడడం కానీ చేయలేదు. ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పడం, డబల్ గేమ్ ఆడడం ఇవన్నీ జ్యోతకకి నచ్చవు. తన హౌస్లో ఏం మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. తనకు ఎవరైనా నచ్చకపోతే డైరెక్ట్గా మొహం మీద చెప్పే టైప్. అందుకే ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా చివరి వరకు టైటిల్ కోసం ఎంతో కష్టపడింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన శివజ్యోతికి ఈ టైటిల్ గెలిస్తే వచ్చే 50 లక్షల ప్రైజ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్యోతక్క తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుని తన భర్త గంగులతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించింది. రిసెప్షనిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి చిన్నగా న్యూస్ ఛానల్లో అవకాశం అందిపుచ్చుకొని అక్కడ కూడా ఎంతో కష్టపడి సావిత్రక్కగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని బిగ్ బాస్ వరకు వచ్చింది. అయితే శివజ్యోతి యొక్క బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు ఆ న్యూస్ ఛానల్లో చేస్తున్న జాబ్కి రిజైన్ చేసింది. అంటే ఇప్పుడు శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వస్తే ఇక ఇంట్లోనే ఉండాలి, లేదా ఏదైనా న్యూస్ ఛానల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలి. కానీ తాను మళ్ళీ ఆ న్యూస్ ఛానల్ ఫీల్డ్కి వెళ్ళాలని అనుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మొత్తానికి జ్యోతకకి బయటకు వచ్చాక అవకాశాలు తక్కువగానే ఉంటాయి. సో మళ్ళీ నార్మల్ లైఫ్ అనుభవించాలి. అదే మిగతా వాళ్ళకైతే ఈ ప్రైజ్ మనీ అంతగా అవసరం లేదనే చెప్పొచ్చు. అవసరం లేదంటే డబ్బులు ఎవరికి చేదు అనే సామెత ఉందనుకోండి. కానీ ప్రస్తుతం ఉన్న 6 ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఎక్కువ మనీ నీడ్ మాత్రం శివజ్యోతి గారికే ఉంది. అంటే రాహుల్ ఆల్రెడీ ప్రూవ్డ్, అతను ఒక మంచి సింగర్ అని బయటకు వచ్చాక కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఒక ప్రైవేట్ సాంగ్ చేస్తే మిలియన్ వ్యూస్ అలా వచ్చి పడతాయి. ఇక వరుణ్ కూడా పుట్టడమే అమెరికాలో పుట్టాడు, కాబట్టి అతనికి తిరుగులేదు. ఇక శ్రీముఖి గురించి అయితే చెప్పే పనే లేదు. ఈమె బుల్లితెర సూపర్ యాంకర్ కాబట్టి ఈమెకి డబ్బులు కరువు ఉండదు. ఇక బాబా గారైనా అంతే, ఆయన బయట మంచి మార్కెట్ ఉన్న డ్యాన్స్ మాస్టర్ కాబట్టి పర్లేదు. ఇక అలీని ఆయన కుటుంబాన్ని చూస్తుంటే వాళ్ళు కూడా కొద్ది గ్రీచ్గానే కనిపిస్తున్నారు. ఏదేమైనా ఎక్కువ మనీ నీడ్ మాత్రం శివజ్యోతి అక్కకే ఉంది. అయితే శివజ్యోతి గారికి బ్యాటరీ నడుస్తుంది, అందుకే ఈ వారం వెళ్ళిపోతుంది. అయితే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద గేమ్ షో కాబట్టి పర్ఫార్మెన్స్ ఇక్కడ ముఖ్యం. ఇక చివరి వారంలో ఉన్న ఆలీ, బాబా మాస్టర్, శ్రీముఖి, రాహుల్ అండ్ వరుణ్లలో టైటిల్ గెలిచేది ఎవరన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాహుల్, శ్రీముఖి, బాబా వీరిలోనే ఒకళ్ళకి టైటిల్ దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే శ్రీముఖి అండ్ రాహుల్ కంటే బాబా మాస్టర్కే టైటిల్ గెలిచే అర్హత ఉంది. ఎందుకంటే 14 ఎవరి మీద కోపడకుండా చిరాకు పడకుండా అందరినీ కలుపుకుంటూ పోతూ అందరికీ వండి పెడుతూ ఉదయాన్నే డ్యాన్స్లు వేస్తూ ఏవైనా డ్యాన్స్ టాస్క్లు వస్తే అందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ మంచి మంచి టైమింగ్ పద్ధతులతో అందరినీ నవ్విస్తూ ఎవరు ఎన్నిసార్లు రెచ్చగొట్టినా ఒక్కసారి కూడా వారిపై అగ్రెసివ్ అవ్వకుండా ఉన్నాడంటే బాబా మాస్టర్ చాలా గ్రేట్. అసలు బాబా మాస్టర్లో జీవించడం అంటే కొద్దిగా కష్టమే. సో జెన్యున్గా మాట్లాడుకుంటే ఆయనకి టైటిల్ ఇచ్చేస్తే బాగుంటుంది. అలానే శ్రీముఖిని, రాహుల్ని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. వాళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్టు వారికి చాలామంది అభిమానులు ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ బాబా మాస్టర్ కంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి చూద్దాం ఈ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరు. సో ఇవ్వండి, మొత్తానికైతే శివజ్యోతి యొక్క హౌస్ నుండి వెళ్ళిపోయింది. మరి చూద్దాం టైటిల్ ఎవరు గెలుస్తారో, ఏం జరగబోతుందో. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.